తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి ధనుంజయ్ మరింత సమాచారం అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? పద్మగా చూస్తున్నాం, ఎందుకంటే గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమై ప్రధాన ప్రాజెక్టుల్లో సైతం ఇప్పటికే జలకళ మాత్రం సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ప్రధానంగా బాబ్లి ప్రక్కి సంబంధించిన ప్రాజెక్టులను గేట్లు ఎత్తివేయడంతో ఇప్పటికే ప్రాజెక్టులో జలకళ మాత్రం సంతరించుకుంది. అదేవిధంగా చూస్తుంటే నిజాం సాగర్ ప్రాజెక్టులో సైతం ఇప్పటికే జలకళ సంతరించుకొని వాటర్ సైతం వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. సుమారు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చడంతో ఇటు ప్రాజెక్టుకు సంబంధించిన ఆయకట్టు రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో 72 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు తెలంగాణ జిల్లాలోని ప్రధానంగా నిజామాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో చూస్తుంటే రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. ఆ రకంగా ఉమ్మడి తెలంగాణ జిల్లాలోని రెడ్ అలర్ట్ ప్రకటించినప్పుడు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైతే ఆ ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో అక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన ఆయకట్టుకు సంబంధించిన రైతులను సైతం అప్రమత్తం చేశారు. ఇప్పటికే మత్స్యకారులను సైతం అటు ప్రాజెక్టులోకి వెళ్లకుండా అధికారులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టులో ఒకవైపు జలకళ సంతరించుకున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 కాన్సెస్సీల్లో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలతో పాటు ప్రధానంగా ఇండ్లు కూలిపోతున్నాయి, పాత ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని అప్రమత్తం చేసే దిశగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎంఆర్ఓ స్థాయి అధికారులు అటు గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు దానిపై ప్రధానంగా సమాచారం సేకరించి అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగానే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది పద్మజ. ఎందుకంటే ఒకవైపు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమంది అయింది. ఈ విధంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేకంగా జిల్లా అధికార యంత్రాంగంతో ఒక చరవాణి ద్వారా సమాచారాన్ని సేకరించి అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది. ఈ రకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ సంబంధించిన రాజుగారిని హనుమంతు ఇప్పటికే జిల్లాలో ప్రధానంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలతో పాటు సమ్ ఏరియాస్తో పర్యటించి పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం సైతం చేస్తున్నారు. ఈ విధంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలతో పాటు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే ఏర్పాటు సైతం నిమగ్నమవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది పద్మజ. ధనుంజయ్, అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది? గేట్లు ఎత్తివేసే అవకాశం ఏమైనా ఉందా? సో ఇప్పటికే చూస్తున్నాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు ప్రధాన జీవనాధారం ఉంది. 4 జిల్లాలకు వర ప్రధాని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొద్ది కొద్దిగా క్రమేక్రమంగా జల ప్రవాహం సైతం పెరుగుతుంది. ఒకవైపు మహారాష్ట్రతో పాటు తెలంగాణ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి ఇప్పటికే జలకళ మాత్రం సంతరించుకుంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 1.91 అడుగుల కాల ఇప్పటికే 30 అడుగుల నీటి మట్టానికి చేరుకుందని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తున్నారు. 1,90,000 క్యూసెక్ల నీరు మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు గోదావరి ద్వారా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. మరోవైపు రివర్సింగ్ పంపింగ్ ద్వారా గత 10 రోజుల నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. సుమారు రోజుకు 1/2 ఇంచి నీటిని కొనసాగిస్తూ ప్రాజెక్టులో నింపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఏ విధంగానే సరే ఇదే క్రమంగా ఒక 4 రోజులు మాత్రం భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను సైతం ఎత్తివేతే ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ధనుంజయ్, లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది? వాటిపై అధికారులు ఏమైనా స్పందించారా? పునరావాస కేంద్రాలు అలాంటివి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? సో ఇప్పటికే ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన ఆయకట్టుకున్న ఏదైతే ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేశారు. వరద నీరు వచ్చి తీరుతున్న క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి భద్రంగా మోడల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్లను సైతం ఏర్పాటు చేశారు. సో ఏ విధంగానైనా వరద ప్రభావం ఎట్టట్లా పెరుగుతుంటే అట్లట్లా క్రమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం సైతం పకడ్బందీగా చర్యలు మాత్రం తీసుకుంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రాజెక్టులను గేట్లు ఎత్తే అవకాశం మాత్రం ఇప్పటికే లేదు. ఎందుకంటే
సుమారు మనకు ప్రాజెక్ట్ లో 2 లక్షల క్యూసెక్ల నీరు మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇంకా మనకు ప్రాజెక్ట్ లో నీటి చేరాలంటే సుమారు మనకు 50 టీఎంసీల వరకు నీటిని నిండాల్సిన అవసరం ఉంది. మరో వారం రోజుల పాటు ఇదే క్రమంగా వర్షాలు పడితే ప్రాజెక్టు మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టకి చేరుకునే ఆస్కారం ఉంది. ఆ తర్వాత ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను సైతం ఎత్తేసే క్రమం సైతం అధికారులు ఇప్పటికే పట్టణ చర్యలు మాత్రం చేపడుతున్నారు. పద్మజ, రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.